హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బుట్ట బొమ్మ ఫుల్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాలు నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి వైజాగ్ బస్టాండ్ లో ఓపెన్ అవుతుంది. వైజాగ్ బస్టాండ్ లో బస్సు దిగి ఒక అమ్మాయి కంగారుగా వెళ్తుంటది. అప్పుడు కండక్టర్ అమ్మాయిని పిలిచి అమ్మాయి నీకు చిల్లర వద్దా అని చిల్లర ఇస్తాడు. అమ్మాయి బస్టాండ్ లోకి వెళ్తానే కొంతమంది అనుమానంగా అమ్మాయిని ఫాలో అవుతారు. ఆ అమ్మాయి ఏం చేస్తానంటే తనను ఎవరో ఫాలో అవుతున్నారని అబ్జర్వ్ చేసి టాయిలెట్స్ లలోకి వెళ్తుంది. అమ్మాయి టెన్షన్ గా కంగారుగా ఉంటుంది కాబట్టి అమ్మాయి ఎవరి కోసం అయితే అక్కడికి వచ్చిందో వాళ్ళకి ఫోన్ చేస్తా ఉంటది, కాకపోతే వాళ్ళు ఎవరు ఫోన్ ఎత్తరు. అమ్మాయి బాత్రూమ్ లోకి వెళ్లి టెన్షన్ పడుతూ ఉండగా అక్కడ నుండి ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అమ్మాయి పేరు వచ్చేసి సత్య, అమ్మాయిది ఒక చిన్న పల్లెటూరు. అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటది లక్ష్మి అని. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుండగా లక్ష్మి అనుంది సత్యతో, ఏమే నాకు ఒక ఫోన్ నీ మాదిరి నింటి బాగుంటుంది అనగా సత్య అంటది, ఇది ఒక ఫోన్, ఇది ఒక డొక్కు ఫోన్, దీన్ని ఫోన్ అని ఎవరన్నా అంటారా, నేను టచ్ ఫోన్ కొనుక్కొని నీ డబ్బులు దాపెట్టుకుంటున్నాను అని సత్య లక్ష్మితో చెప్తుంది. లక్ష్మి అంటే అది నీకు అదన్నా ఉందే, నాకు అది కూడా లేదని చెప్తుంది. వీళ్ళిద్దరు వెళ్తూ వెళ్తూ ఉండగా లక్ష్మికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. లక్ష్మి ఏం చేస్తా అంటే ఎప్పుడు చూసినా ఆ బాయ్ ఫ్రెండ్ గురించి సత్యకి చెప్తా ఉంటది. అప్పుడు సత్య అంటది, ఏంటి ఎప్పుడు చూసినా వాని గురించి చెప్తున్నావు, ఏదో ఇంకో టాపిక్ లేదా మాట్లాడడానికి అని సత్య అడగంగా లక్ష్మి అంటది, నీకు ఒకడు ఉంటే తెలుస్తుంది, నీకు ఎవడు లేడు కాబట్టి దాని విలువ తెలియలేదు, నీకు ఒకడు ఉంటే నువ్వు కూడా ఎప్పుడు వాని గురించి మాట్లాడతావని లక్ష్మి చెప్తుంది. ఓ రోజు ఏమవుతుందంటే లక్ష్మి సత్య ఇద్దరు వెళ్తుండగా ఆ ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి చిన్ని అని ఒక అతను ఉంటాడు. అతను ఏం చేస్తా అంటే ఈ సత్యాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ విషయం సత్యకు కూడా తెలుసు, కాకపోతే పట్టించుకోదు, లైక్ తీసుకుంటది. ఆ చిన్ని పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, నువ్వు ఇలా ఎంటర్ పడితే కాదు గాని అరేంజ్ మ్యారేజ్ ప్రకారం మీ అమ్మని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడమను అని చిన్నికి చెప్తాడు. ఆ విషయం తెలిసిన చిన్ని వాళ్ళ అమ్మ ఏం చెప్పుద్ది అంటే ప్రేమించడానికి ఎవరైనా ఒకటే, కానీ పెళ్లి చేసుకోవాలంటే స్టేటస్ కావాలని చెప్తుంది. ఓ రోజు సత్య వాళ్ళ ఇంట్లో ఏమవుద్దంటే వాళ్ళ అమ్మ మిషన్ కొడుతుంటది. పలానాళ్ళకు ఫోన్ చేసి జాకెట్ కొలతలు అడగమని వాళ్ళ అమ్మ చెప్పంగా సత్య వాళ్ళకు ఫోన్ చేయంగా వాళ్ళకి పోదు, ఫోన్ ఏరే వాళ్ళకి వెళ్తుంది. హలో అని అటు పక్క మగవాళ్ళు ఎత్తారు. ఆ అమ్మాయి ఏం చేస్తా అంటే ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేసి మళ్ళీ నెంబర్ తప్పు నొక్కానని కరెక్ట్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. కాకపోతే మరుసటి రోజు ఏమవుద్దంటే ఈ అమ్మాయి ఒకరికి రాంగ్ కాల్ చేసింది కదా సత్య, అతను వచ్చేసి మళ్ళీ సత్యకు ఫోన్ చేస్తాడు. అతని పేరు వచ్చేసి మురళీకృష్ణ. అతను వైజాగ్ లో ఒక ఆటో డ్రైవర్. మురళీకృష్ణ క్యారెక్టర్ వచ్చేసి వైజాగ్ లో చాలా మంచి క్యారెక్టర్, ఎందుకంటే ఆటో వాళ్ళందరూ కలిసి మంద అవుతున్నా ఏం మాట్లాడుకున్నా కూడా మురళీకృష్ణ వాటిలేని వాళ్ళవాడు. అందులో ఆ ఏరియాలో మురళీకృష్ణ అంటే చాలా మంచివాడు అనే పేరు ఉంటది. ఎంత మంది అమ్మాయిలను చూసినా ఏం చేసినా అమ్మాయిలను కామెంట్ చేయడు, ఏమి చేయడు, అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తాడు. ఆ మురళీకృష్ణకు వచ్చేసి ఎఫ్ఎం వినడం చాలా ఇష్టం. మురళీకృష్ణ దృష్టిలో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అమ్మాయి వాయిస్ బాగుంటే అమ్మాయి ఆటోమేటిక్ గా బాగుంటుందని. ఎప్పుడైతే సత్య మురళీకృష్ణకు ఫోన్ చేసిందో ఆటోమేటిక్ గా మురళీకృష్ణ వాయిస్ కనెక్ట్ అయిపోతాడు. అందుకోసమని సత్యకు ఫోన్ చేస్తాడు. ఒకసారి ఫోన్ చేసినప్పుడు సత్యాన్ని వచ్చి రాంగ్ నెంబర్ అని చెప్పాను కదండి, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ మీరు ఫోన్ చేయొద్దని చెప్తుంది. కాకపోతే మురళీకృష్ణ సత్య వాయిస్ పడిపోయాడు కాబట్టి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు సత్యాన్ని వచ్చి ఎన్నిసార్లు చెప్పానండి మీరు చేయొద్దన్న, మళ్ళీ పదే పదే చేస్తారనగా సత్య మీ వాయిస్ ఏంటంటే ఇంకా వినాలనిపిస్తుందని అని చెప్తాడు. ఒక రోజు ఏం జరుగుతుందంటే లక్ష్మి తన బాయ్ ఫ్రెండ్ కలవనీకని సత్యాన్ని ఎంటర్ తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక లక్ష్మి బాయ్ ఫ్రెండ్ ఏవేవో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటాడు, లక్ష్మితో అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని. కాకపోతే అక్కడ పోయాక ఏమి జరగవు. లక్ష్మి ఏం చేస్తుందంటే లక్ష్మి బాయ్ ఫ్రెండ్ ను దూరంగా ఉండమని చెప్పి, ఇప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడు దగ్గరగా అది ఇది అని చెప్తుంది. దానికి లక్ష్మి బాయ్ ఫ్రెండ్ అంటాడు, ఇంత దూరంగా ఉండి ఏం మాట్లాడాలి, దీనికి ఈడి వరకు రావడం ఎందుకు, ఫోన్ లో మాట్లాడొచ్చుగా అంటాడు. అనుంటి వాళ్ళిద్దరు వచ్చేస్తారు. వచ్చినప్పుడు సత్యాన్ని ఏంది ఇంత టైం పట్టిందంటే నీకు కూడా ఒకడు ఉంటే తెలుస్తుంది అన్నప్పుడు సత్యకు ఈ మురళి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఏం చేసింది అంటే సత్య కూడా మురళికి కనెక్ట్ అయిపోతుంది. మురళితో రోజు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడడం అలా ఇలా చేస్తుంటది. ఓ రోజు ఏం జరుగుతుందంటే సత్య వాళ్ళ చెల్లెలు వచ్చేసి ఏరే అబ్బాయి సైకిల్ లో వస్తుంటాడు. అప్పుడు సత్య వాళ్ళ ఫాదర్ చూస్తాడు. ఆ అమ్మాయిని కొట్టపోతుంటే ఆ అమ్మాయి అంటది, 10 కిలోమీటర్లు రోజు నడిచి రావాలంటే కష్టంగా ఉంది నాన్న, నాకు సైకిల్ కొనివ్వు, అందుకే ఆ నడచలేక కాళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ అబ్బాయి సైకిల్ ఎక్కానంటుంది. అప్పుడు సైకిల్ కొనేకి వాళ్ళ నాన్న దగ్గర స్తోమత ఉండదు. అప్పుడు సత్య ఏం చేస్తంటే తను ఫోన్ కోసం దాపెట్టుకున్న డబ్బుల్లో కొద్ది డబ్బులు తీసి వాళ్ళ అమ్మకి ఇస్తుంది, చెల్లికి సైకిల్ కొనియమని. అప్పుడు సత్య వాళ్ళ మదర్ అంటది, నువ్వు ఫోన్ కోసం దాపెట్టుకునే డబ్బులు కదా అనగా ఫోన్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కానీ ముందు చెల్లికి సైకిల్ కొనియమని చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాంటే సత్య వాళ్ళ చెల్లెలకు సైకిల్ కొనిస్తాడు. సత్యకి ఎప్పుడుంటే ఒక కోరిక ఉంటుంది, తన ఫ్రెండ్ ఏం చేసింటే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తా పెద్ద ఫేమస్ అయింటది, ఒక షాపింగ్ మాల్ కు ఓపెన్ చేయడానికి వెళ్ళింటది, అలాగ తను కూడా వెళ్ళాలని ఒక కోరిక ఉంటది. ఆ కోరిక వచ్చేసి లక్ష్మి సత్య ఇద్దరు బయటికి వెళ్ళి ఒకరి ఇంటికాడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తారు. చెప్పినప్పుడు సత్య వాళ్ళ చెల్లెలు అంటది, ఇది ఏమన్నా పెద్ద సెలబ్రిటీ అని సత్య వాళ్ళ చెల్లి అనగా లక్ష్మి అంటది, మీ అక్క బాగా పాటలు పడుతుంది, ఆ విషయం నీకు తెలియదు అని చెప్పంగా అంతలోనే మురళి ఫోన్ చేస్తాడు. మురళి
నేను ఫోన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సత్యని తర్వాత ఫోన్ చేస్తాని ఫోన్ కట్ చేయకుండా అట్నే లైన్ లో పెట్టి అక్కడనే పక్కన ఫోన్ పెడుతుంది. ఫోన్ పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే సత్యని పాట పాడాలని లక్ష్మి రిక్వెస్ట్ చేయంగా సత్య పాట పాడతారు. సత్య పాట పాడినప్పుడు మురళి ఇటు పక్క వాయిస్ విన్న మురళి ఏం చేస్తాంటే ఎలాగైనా సరే సత్యాన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే మురళి తన ఆటోలో ఇద్దరు అమ్మాయిలు ఎక్కించుకుని వస్తుంటాడు అర్ధరాత్రి పూట. అప్పుడు అక్కడ పోలీసు లాపంగా ఈ అమ్మాయిలు ఎవరు అని అది అడుగుతారు. అప్పుడు అమ్మాయిలు చెప్తారు మా సొంతం అన్న అని మురళిని చెప్పంగా సరే పో అని పోలీసు వాళ్ళు వదిలేస్తారు. అప్పుడు అమ్మాయిలు అంటారు అర్ధరాత్రి పూట వద్దన్న నువ్వు సినిమాకి తీసుకుని వచ్చావని మురళిని అనగా అమ్మాయిలు సెకండ్ షో సినిమాకి వెళ్ళొద్దు అని రూల్ ఏమన్నందా ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్తాడు. మరుసటి రోజు పొద్దున్నే ఏం చేస్తారంటే అమ్మాయిలు ఇద్దరు మురళి ఫోన్ తీసుకుని సత్యకు ఫోన్ చేస్తారు. ఇలా నువ్వు ఎవరు చెప్పు మా అన్నయ్య చాలా మంచోడు, మా అన్నయ్య ఇలాంటి మంచోడు ఎక్కడ ఉండడు, ఎప్పుడు నీ దాసని ఆలోచిస్తుంటాడు, సత్య సత్యాన్ని కలవరిస్తుంటాడు నువ్వేనని చెప్తారు. అప్పుడు సత్య ఏం చేసిద్దంటే మురళి మంచోడు అనుకుని లవ్ లో పడిపోతుంది. ఇక్కడ సత్య చేసి ఎప్పుడు కృష్ణుని పూజిస్తుంటది. ఆ కృష్ణుని పూజ చెప్పుద్ది ఇలా మురళి చాలా మంచోడు అంట వాళ్ళ చెల్లెళ్ళు చెప్పారు, అతన్ని లవ్ చేయాలా వద్దా అని సత్య కృష్ణునికి చెప్తుంది. అంతలోనే ఏం చేస్తాడంటే మురళి సత్యకు ఫోన్ చేస్తాడు. అప్పుడు సత్య చెప్పుద్ది ఇలా నువ్వు ఇలా ఇలా చేసావంట కదా అని. అప్పుడు మురళి అంటాడు నీకు ఎలా తెలుసు ఇవన్నీ అనగా మీ అక్కలు చెప్పారని చెప్తాడు. కాబట్టి సత్య అంటది వాళ్ళిద్దరిని ఏమనొద్దు, వాళ్ళు నాతో ఈ విషయం చెప్పారన్న విషయం కూడా నువ్వు వాళ్ళతో చెప్పొద్దు అంటుంది. అప్పుడు మురళి అంటాడు అప్పుడే వాళ్ళకి సపోర్ట్ అని మాట్లాడతాడు. అందులోనే ఒక అమ్మాయి వచ్చి అన్న ఈ రోజు ఇన్ని హాస్పిటల్ ఉండాలంట రేపు రా అని చెప్తుంది. వాళ్ళు డబ్బులు ఇస్తుంటే మురళి తీసుకోడు. అప్పుడు సత్య అంటది ఎందుకు నువ్వు డబ్బులు తీసుకుంటలేవు అనగా ఫ్రీ సర్వీస్ అనగా మురళి అంటాడు కొన్ని పనులకు డబ్బులు తీసుకోవద్దు, కొన్ని మనసుతో సంబంధించినట్టు ఉంటాయి అని చెప్తాడు. అప్పుడు సత్య ఏం చేసిద్దంటే ఆటోమేటిక్ గా సత్య కూడా ఈ మురళి లవ్ లో పడిపోతుంది. పడిపోయాక ఓ రోజు ఏమవుతుందంటే ఇటు పక్క చిన్ని వాళ్ళ అమ్మను కన్విన్స్ చేసి పెళ్లి ఒప్పించి ఎంగేజ్మెంట్ కోసం అని సత్య ఇంటికి వెళ్తారు. అప్పుడు సత్య ఏం చేస్తాంటే కంగారు పడుతుంది, మురళికి ఫోన్ చేసి ఇలా నన్ను ఎంగేజ్మెంట్ చేసుకోనికి మా ఊరేతను ఒక అతను వచ్చాడు, నువ్వు ఎక్కడున్నా అర్జెంట్ గా ఇక్కడ రావాలని చెప్తుంది. అప్పుడు మురళి అంటాడు నేను రావడం కాదు నువ్వే ఇటు పక్క రా, నేను రాలేను కొద్ది పనిలో ఉన్నాను అని చెప్పంగా సత్య ఏం చేస్తాంటే రేపు నేను వైజాగ్ వస్తాను సత్య చెప్తుంది. కాకపోతే ఇక్కడ ఇంట్లో ఏమవుతుందంటే చిన్ని వాళ్ళమ్మకు ఆల్రెడీ ఈ పెళ్లి ఇష్టం లేదు కదా, వచ్చి సత్య వాళ్ళ నాన్నని ఇన్సల్ట్ చేసి లేని వాళ్ళకి ఎందుకురా ఉన్న వాళ్ళ సంబంధాలని ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు సత్య సంతోషిస్తుంది ఎత్తైనా సరే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని. ఆ విషయం మురళికి ఫోన్ చేసి చెప్తుంది సరే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాము, నేను ఒక పలాన రోజు వస్తా అని సత్యకు మురళి చెప్తాడు. కాకపోతే మరుసటి రోజు ఏమవుతుందంటే మళ్ళీ ఈ చిన్ని వచ్చేసి వాళ్ళ అమ్మను కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించి ఎంగేజ్మెంట్ ఓకే చేస్తాడు. ఇటు పక్క అంతకుముందుకి ఏం జరిగింటాదంటే ఎప్పుడుంటో ఈ సత్య కోరిక కదా ఒక మోడల్ గా ఎదగాలి, తను కూడా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని. ఆ కోరికను ఏం చేస్తా అంటే ఈ చిన్ని అక్కడ ఒక బట్టల షాప్ ఓపెన్ చేసి మోడల్స్ ను పెడతారు కదా కట్అవుట్స్ లలో, ఆ విధంగా ఏమైనా పెట్టింటారు. సత్య వాళ్ళ చెల్లెలు వచ్చేసి సత్యాన్ని తీసుకుని వెళ్ళి అది చూపెడుతుంది. చూపెట్టాక సత్య కూడా గర్వంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తను వెళ్ళాలనుకున్నది కూడా ఆ పొజిషన్ కే కాబట్టి, తనను తాను అలా చూసుకోవాలనుకుంది కాబట్టి. ఇటు పక్క చిన్నవి వాళ్ళ అమ్మను కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించాక ఇక్కడ సత్య వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి ఒప్పుకున్నాక ఓ రోజు ఏం జరుగుతుందంటే సత్య వాళ్ళ ఫాదర్ అందరు వేరే ఊరికి వెళ్తుంటారు. అప్పుడు సత్య ఏం చెప్పొద్దు అంటే నేను రాను కానీ మీరు వెళ్ళండి అని చెప్తుంది. సత్య ఏం ప్లాన్ చేస్తుందంటే ఈ వైజాగ్ వచ్చి మురళీకృష్ణను కలవడానికి ప్లాన్ చేస్తుంది. అలాగే వైజాగ్ బయలుదేరి వైజాగ్ వస్తుంది. లక్ష్మికి చెప్పే ఉంటది ఇలా ఇలా నేను వెళ్తున్నాను వైజాగ్ కు, నేను వచ్చేంత వరకు కొద్దిగా మా అమ్మ మా నాయన అడిగితే ఏదైనా కన్విన్స్ చేయమని చెప్పింటది. అలాగే సత్య వచ్చేసి వైజాగ్ వచ్చింటది. ఆల్రెడీ సత్య వచ్చేసి ఇక్కడ టాయిలెట్స్ లో ఉంది కదా, అక్కడ ఉంటే కదా ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయింది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఇటుకి అయిపోతుంది, ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సత్యాన్ని కొంతమంది అనుమానంగా పాలయ్యారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టాయిలెట్స్ కాడ ఉన్న ఆమెను ఒప్పించి ఆమె తొందరగా బయటికి రమ్మని చెప్పమంటాడు. ఆమె ఏం చేస్తారంటే వెళ్ళి డోర్ కొట్టంగా అంతలోనే టెన్షన్ పడుతుంటారు సత్యయ్య అటు పక్క మురళి ఫోన్ ఎత్తలేడని. అంతలో మురళి ఫోన్ ఎత్తాడు, ఫోన్ ఎత్తానే బయటికి రా అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ సత్య బయటికి వస్తుంది. బయటకు వస్తానే అనుమానంగా ఇద్దరు ఫాలో అయ్యారు కదా సత్యను, వాళ్ళు ఎంటో వస్తుండగా అంతలోనే సత్య గారికి మురళి వచ్చి హాయని పలకరిస్తాడు. సత్య ఏమంటది అంటే నేను ఎంతో భయపడ్డానో తెలుసా, ఎక్కడ వెళ్ళావు ఇం చెప్పు, నీ ఫోన్ బిజీ బిజీ అని వస్తుంది నువ్వు ఫోన్ ఎత్తలేవు అంటుంది. అక్కడి నుండి ఏమవుతుందంటే ఆర్కే ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. ఆర్కే వచ్చేసి ఒక మంచి స్టూడెంట్, చదువు అయిపోయి ఉంటుంది, చాలా గుడ్ బాయ్ కూడా. కాకపోతే అతను ఏం చేస్తుంటా అంటే తాగి తిరుగుతూ ఉంటాడు ఎక్కువగా, ఎందుకంటే అతను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి అతనికి అయితే జాబ్ వస్తుంది కానీ అతను ఏం చేస్తాంటే శాలరీ తక్కువ అని ఆ జాబ్కి వెళ్ళడు. అతనికి ఒక లవర్ కూడా ఉంటుంది, ఆమె పేరు వచ్చేసి వసు. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఆర్కే దగ్గర డబ్బులు లేక వసు రోజు బస్సులో వెళ్తుంటది. ఆ బస్సును క్రాచ్ చేసి నాకు డబ్బులు కావాలని వసును అడగంగా వసు రూపాయి బిల్ల లేదు నా కాడ నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆర్కే వసు వచ్చేసి ఇక్కడ ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంటది. ఆర్కే ఏం చేస్తా అంటే వసు పనిచేస్తున్న స్కూల్కి వెళ్ళి
వసవ చేతికున్న రింగ్ తీసుకుని వెళ్ళిపోతాను నాకు డబ్బులు కావాలని. ఆర్కే ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు 4 లక్షలు డబ్బులు ఇస్తే నీకు నెలకు 40,000 శాలరీ ఇస్తామని చెప్తారు. అప్పుడు బయటికి వచ్చి ఆర్కే ఇంకో పక్కన అతను అడుగుతాడు, నిన్ను కూడా ఇలాగే డబ్బులు అడిగారని జాబ్ ఇస్తామని అడుగుతున్నారని చెప్తాడు. అని ఉంటే ఆర్కే వస్తూ ఉండగా ఇక్కడ బస్టాండ్ కాడికి వచ్చి సిగరెట్ తాగుతూ ఉండగా అక్కడికి ఆల్రెడీ మురళి వైజాగ్ బస్టాండ్కి వచ్చేసి సత్య కోసం వచ్చాడు కదా, ఆయన ఎవరో పట్టుకుని అటు ఇటు గొడవలు జరుగుతూ ఉండగా మురళి ఫోన్ కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు ఒక అతను ఏం చేస్తాంటే మురళి ఫోన్ తీసుకుని పారిపోతుంటాడు. అప్పుడు ఈ ఆర్కే అతని దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. అతను ఫోన్ ఇస్తాడు. ఫోన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సత్య ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినప్పుడు ఆర్కే సత్య దగ్గరికి వచ్చింటాడు. మళ్ళీ ఇటు పక్క వచ్చేసి మురళి ఏం చేస్తాంటే పోయి కండక్టర్ని అడుగుతాడు, ఇలా వైజాగ్ అని పలానా ఊరు నుండి ఒక అమ్మాయి బస్ ఎక్కింది కదా, ఆ అమ్మాయి ఎక్కడ ఉందని. అప్పుడు ఆ కండక్టర్ అంటాడు, అమ్మాయి ఇక్కడే ఉండే చూడు, ఆ అమ్మాయి చిన్న వయసు కదా అని ఇతికి పాదు అక్కడ చూడు అమ్మాయి అని చెప్తాడు. ఎందుకంటే మురళి కూడా ఎప్పుడే కానీ సత్యాన్ని లైవ్ లో చూడలేదు, జస్ట్ ఫోన్లలో మాట్లాడడమే తప్పితే. అప్పుడు సత్యాన్ని చూసిన మురళి ఏం చేస్తాంటే దగ్గరికి వచ్చి నేనే మురళి అని చెప్తాడు. అప్పుడు ఆర్కే అంటాడు, అతని ఫోన్ నాకు దొరికింది, దాన్ని ఫోన్ నీకు అని మురళికి ఇచ్చేస్తాడు. మురళికి ఇచ్చాక ఏం జరుగుతుంది అంటే మురళి సత్య ఇద్దరు ఒక పార్క్ వెళ్తారు. పార్క్ వెళ్ళినప్పుడు ఆర్కే కూడా వాళ్ళ ఇంట ఫాలో అవుతుంటాడు. సత్యానుద్ది అతను ఆల్రెడీ బస్టాండ్ లో గెలిచిన వ్యక్తి కదా, మనల్ని ఫాలో అవుతున్నాడు అంటుంది. అప్పుడు మురళి ఏం చేస్తాడంటే అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫాలో అవుతున్నావు బ్రదర్ అనకంగా ఆడ మురళికి ఆర్కే గొడవ అవుతుంది. గొడవ అయ్యాక ఆ నుండి ఆర్కేని కొట్టేసి ఈ మురళి సత్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సత్యాన్ని తీసుకుని లాడ్జికి వెళ్తాడు. లాడ్జికి వెళ్ళి సత్యతో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆర్కే ఇటు పక్క ఏం చేస్తాడంటే తనను కొట్టిన మురళిని ఎలాగైనా కొట్టాలని తన ఫ్రెండ్ను ఒకరిని పిలిచి ఆ నుండి మురళిని ఎత్తుకడం మొదలు పెడతాడు. మురళిని ఎత్తికే వేటలో అటు ఇటు తిరుగుతూ ఉండగా మురళి ఉన్న ప్లేస్ అయితే ఆర్కేకి తెలుస్తుంది. ఆర్కేకి తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆర్కే చేసి మురళి ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. మురళి ఒక లాడ్జీలు ఉన్నాడు కదా, ఇటు పక్క లాడ్జీలు ఏం జరుగుతుంది అంటే మురళి కాడికి వచ్చేసి లాడ్జికి ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడు మురళి బయటికి వెళ్ళింటాడు. ఎందుకోసం వెళ్ళింటాడంటే ఈ సత్యకి ఏమన్నా తిండికి తీసుకురానికి వెళ్ళింటాడు. ఆమె వచ్చి అన్నది మురళి ఆడికి వెళ్ళాడని మురళి బయటికి వెళ్ళాడంటుంది. అంతలోనే మురళి వస్తాడు. ఆమె చెప్పొద్ది పలాన ప్లేస్ కు సత్యాన్ని తీసుకెళ్లాలి కదా, అక్కడ వెళ్తున్నావా లేదా అని. అప్పుడు సత్యాన్నది ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి అది ఇది అని అడగంగా నీకేం తెలియదు ఆగని వాళ్ళ అక్కని తీసుకుని బయటికి వచ్చి నువ్వు అమ్మాయి ఎదురుగని అలా మాట్లాడతావా ఇలా మాట్లాడతావా అని వాళ్ళ అక్కని తిడతాడు. అప్పుడు అంటది ఆమె వచ్చే సొంత అక్క ఉండదు, ప్రాస్టిట్యూషన్ బ్రోకర్ అయింటది. ఈ మురళి వచ్చేసి సత్యాను వేరే వాళ్ళ దగ్గర పంపిణీకి అమ్మనికి ట్రై చేస్తుంటాడు. ఆ విషయం వచ్చేసి సత్య కొద్ది డౌట్ వచ్చింది కానీ అంతగా ఏం పట్టించుకోదు. లోపలికి వచ్చాక అడుగుద్ది మీ అక్క ఏంది అడిగింది అని. అప్పుడు మురళి అంటాడు, మా అక్క అలాగే ఏదో టింగర్ టింగర్ గా మాట్లాడుతుంటదిలే, మా అక్కను పట్టించుకోవద్దు అంటాడు. అప్పుడుకి సత్య ఏం చేస్తాంటే లక్ష్మికి ఫోన్ చేస్తుంది. లక్ష్మి ఏం చేస్తాంటే మీ అమ్మ మీ నాయన వచ్చారు, ఇమ్మీడియట్ గా నువ్వు వచ్చేసి నువ్వు బయటికి వెళ్ళావని చెప్పానని లక్ష్మి చెప్తుంది. ఇక్కడ మురళి క్యారెక్టర్ లో మొత్తం చేంజ్ వచ్చేస్తాది. సత్యని ఏంటి వెళ్ళాలి అంటే ఏ యాడికి వెళ్తావే అని గట్టిగా సత్యాన్ని పట్టుకుని అక్కడనే కొట్టి అది ఇది బలత్కారం చేయబోతాడు. ఆర్కే వెళ్ళి మురళి ఉన్న లాడ్జ్ రూమ్ డోర్ కొడతాడు. అప్పుడు మురళి డోర్ దీనికి వచ్చినప్పుడు ఈ సత్యం ఏం చేస్తాంటే బాత్రూంలోకి వెళ్ళిపోతుంది భయపడతా. అప్పుడు ఏమవుతుందంటే ఆడ లోపలికి వెళ్ళిన ఆర్కేకు మురళికి మధ్య ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగాక ఏమవుతుందంటే అంతా అయిపోయాక మురళిని కొట్టి పడేసి సత్యాన్ని తీసుకుని నువ్వు సేఫ్ అని చెప్తాడు. అసలు విషయం ఏం జరిగిందంటే ఈ ఫోను ఆర్కేకి వచ్చినప్పుడు అక్కడ నుండి ఫోన్ చేసింటారు, దాన్ని తీసుకుని వస్తున్నావు నా కాడికి అని. అప్పుడు అమ్మాయిని సేవ్ చేయాలి అని ఆర్కే డిసైడ్ అవుతాడు. ఎందుకు డిసైడ్ అవుతాడంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తి అటు పక్క బ్రోకర్ ఏజెంట్, అమ్మాయిల ఏజెంట్ కాబట్టి అర్థమైన ఆర్కే ఏం చేస్తాడంటే సత్యాన్ని సేవ్ చేస్తాడు. సత్యాన్ని సేవ్ చేసి వసుకు ఫోన్ చేస్తాడు. వసు నీకేం భయం లేదు, ఆర్కే చాలా మంచివాడు అది ఇది అని చెప్తుంది. ఆర్కే ఏం చేస్తాడంటే ఈ మురళికి ఇష్టం అందరినీ వాళ్ళ టీం మొత్తం ఒక టీం ఉంటుంది. మురళికి ఇష్టం అమ్మాయిలను ఫోన్ లో ట్రాప్ చేస్తుంటే వీళ్ళు చెల్లెలుగా ఫోన్ చేసి మా అన్న మంచోడు నీ గురించి ఎప్పుడు మాట్లాడతాడు అది ఇది అని వీళ్ళందరూ వచ్చేసి అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటారు. ఈ టీం ను మొత్తాన్ని వచ్చేసి పోలీసులకు అప్పచెప్పేస్తాడు. ఆర్కేను ఈ సత్య మాట అడుగుద్ది నాకు బీచ్ చూపిస్తావని. సరే పాని బీచ్ చూపిస్తాడు. అసలు సత్య కోరిక ఏంటంటే వైజాగ్ లో బీచ్ ఉండికి ఇక్కడికి వచ్చింటది, మనకు బీచ్ అంటే చాలా ఇష్టము. ఆ బీచ్ చూస్తూ ఉండగా ఆర్కే అంటాడు, ఇలాంటి మామూలే లైఫ్ లో జరుగుతుంటాయి, అన్నోన్ పర్సన్స్ ముక్కు ముఖం తెలుకోకుండా ఎవరో లవ్ చేస్తానంటే నమ్మడం కాదు, మనకు తెలిసిన వాళ్ళని లవ్ చేయాలి, అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించనికుండదని చెప్పేసి అనుంటి సత్యాను ఇంటికి పంపించేస్తాడు. సినిమాంతరతో సమాప్తం అవుతుంది.